విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున వరద ఉధృతి చేరుకుంటుంది. ఏదైతే ఎగువన ఉన్నటువంటి పులిచింతలు కావచ్చు, మున్నేరు పాలేరు ప్రాజెక్టుల నుంచి కూడా అక్కడ వరద ఉధృతి ఎక్కువ కావడంతో అధికారులు వాటర్ని దిగువకి విడుదల చేయడం కూడా జరిగింది. అయితే దిగువన ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ వద్ద చూసుకున్నట్లయితే కనుక భారీగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే కనుక దాదాపు 270,000 ఉండగా ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే కనుక 280,000 ఉంది. అదే నీటి నిల్వ సామర్థ్యం దృష్ట్యా కూడా ఇటు అధికారులు ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తివేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే కనుక 65 గేట్లను 6 అడుగుల మేర, 5 గేట్లను 7 అడుగుల మేర కూడా ఎత్తివేసి ఆ నీరుని అనేది కూడా దిగువకు విడుదల చేయడం కూడా జరుగుతుంది. అయితే దిగువన ఉన్నటువంటి ఏదైతే ముంపు ప్రభావిత ప్రాంతాలు ఉంటారో అక్కడ నివసిస్తున్నటువంటి నిర్వాసితులు అందరినీ కూడా అప్రమత్తంగా ఉండే విధంగా అధికారుల్ని హెచ్చర ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే అవసరమైతే పునరావాస కేంద్రాలు తరలించే విధంగా కూడా ఇటు ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇదే విధంగా ఇటు 2 రోజుల నుంచి కూడా వరద ఉధృతి చూసుకున్నట్లయితే కనుక దాదాపు 2 లక్షల వరకు కూడా ఇన్ఫ్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. దిగువకి ఏదైతే కాలువలు చూసుకున్నట్లయితే కనుక 10,000 క్యూసెక్కులు సైతం కూడా ఇటు విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే దిగువన ఉన్నటువంటి పంట పొలాలే కావచ్చు, నిర్వాసితులు ఉన్నటువంటి ముంపు ప్రభావిత ప్రాంతాలే కావచ్చు, వీటన్నింటినీ కూడా నీట మునుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, అవసరమైతే పునరావాస కేంద్రాలు తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు ఎవరో కూడా చేపల వేటకి వెళ్ళొద్దని చెప్పి మత్స్యకారులను ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ని కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇటు జిల్లా కలెక్టర్ జే నివాస్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. ఏదైతే కృష్ణమ్మ వరద ఉధృతిని తట్టుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక అధికారులు అప్రమత్తమయ్యి ఎప్పటికప్పుడు ఆదేశాలన్నింటిని కూడా పునరావించి తహసీల్దార్ సైతం కూడా అందుబాటులో విధంగా కూడా ఇటు ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దిగువన ఉన్నటువంటి ఏదైతే కృష్ణానదికి దగ్గరగా ఉన్నటువంటి పంట పొలాలే కావచ్చు, నీట మునుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరో కూడా రైతులు వెళ్ళొద్దని చెప్పి, అదేవిధంగా ఇటు నివసిస్తున్నటువంటి నిర్వాసితులను సైతం కూడా ఎవరిని కూడా బయటికి వెళ్ళే పరిస్థితిలో లేకుండా చూసుకునే విధంగా కూడా ఇటు అధికారులను ఎప్పటికప్పుడు అక్కడ ఉంచడం కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా, అదేవిధంగా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉండే విధంగా కూడా కలెక్టర్ జే నివాస్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అవసరమైతే HDRF టీమును కూడా రంగంలో దించేందుకు కూడా ఇటు జిల్లా యంత్రాంగం అయితే కనుక అప్రమత్తం చేసినట్టు కూడా తెలిసింది. ఏదైతే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఎగువనున్నటువంటి వరద ఉధృతి దృష్ట్యా కూడా ఇటు కృష్ణా బ్యారేజ్కి ఎక్కువగా కృష్ణమ్మ పరవలు తొక్కుతున్న నేపథ్యంలోనే ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక అధికారులు అప్రమత్తమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు నుంచి కూడా ఎగువనైతే కనుక వరద ఉధృతిని తగ్గించేందుకు కూడా ఇటు అధికారులు అప్రమత్తమైనట్టు కూడా తెలిసింది. ఏదేమైనప్పటికీ ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నట్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండే విధంగా కూడా అధికారులు పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలిసింది. కెమెరా పర్సన్ నానితో సంతోష్, న్యూస్ నో తెలుగు, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి.